ఏపీ విభజన సమయంలో రాజ్యసభ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఆ తర్వాత దీనిపై నాటి యూపీఏ చివరి కేబినెట్ సమావేశంలోనూ నిర్ణయం తీసుకుంది. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి మోదీ ఏపీలో తాము హోదా ఇస్తామంటూ ప్రకటన చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ స్వరంలో మార్పు వచ్చింది. 14వ ఆర్థిక సంఘం కొత్తగా ఎవరికీ హోదా ఇవ్వదని చెప్పింది అంటూ కారణంగా చెప్తూ వచ్చింది ఇంతవరకు. ఇదే సమయంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిపిన మంత్రాంగం ఫలితంగా ప్యాకేజీకి ఆమోదముద్ర పడింది. ఆ సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్ష నేత జగన్ రాజకీయంగా ఆ నిర్ణయంపై ముఖ్యమంత్రిని ఇరకాటంలోకి నెట్టారు. దీంతో ప్యాకేజీపై ప్రత్యేకంగా ఎస్పీవీ ఏర్పాటు చేయమని కేంద్రం ససేమీరా అని ఏపీ ప్రభుత్వం చెప్పడంతో అది నిలిచిపోయింది. ఇక తాజా ఎన్నికల్లో మరోసారి మోదీ అధికారంలోకి వచ్చారు. ఇక్కడ ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సమయంలో స్వయంగా ప్రధాని కార్యాలయం ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై 15వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదన అందించింది. ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ మే 26న ప్రధానిని కలిశారు. ప్రమాణ స్వీకారానికి ముందే ప్రధానిని కలిసి ఏపీకి ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు. అదేవిధంగా అమిత్ షాను కోరారు. నీతి ఆయోగ్ సమావేశంలోనూ విజ్ఞప్తి చేశారు. ఇక తాజాగా లోక్సభలో వైసీపీ ఎంపీ వంగా గీత హోదాపై అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కీలక సమాధానమిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మే 26న ప్రధాని మోదీని కలిసి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని 15వ ఆర్థిక సంఘానికి నివేదించినట్లు మంత్రి నిత్యానందరాయ్ వెల్లడించారు. దీని ద్వారా హోదా అంశం కీలక మలుపు తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు 14వ ఆర్థిక సంఘం నో చెప్పడంతోనే ఏపీకి హోదా ఇవ్వలేదంటూ కేంద్రం చెప్తూ వచ్చింది. అయితే 14వ ఆర్థిక సంఘం అలా చెప్పలేదని ఏపీలోని పార్టీలు వాదిస్తున్నాయి. ఈ సమయంలో తిరిగి 15వ ఆర్థిక సంఘానికి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వినతులతో పాటుగా స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఏపీకి హోదాపై నివేదించడం కీలక మలుపుగా భావిస్తున్నారు. దీనిపైన రాజకీయంగా మరింత ఒత్తిడి పెంచితే సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉంది అంటూ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు నీతి ఆయోగ్ ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం కోసం సూచనలు చేసింది. ఇక ఇప్పుడు కేంద్రం నేరుగా 15వ ఆర్థిక సంఘానికి ఏపీకి ప్రత్యేక హోదా కోసం నివేదించడంతో ఆర్థిక సంఘం అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందా లేక ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తుందా అనే చర్చ మొదలైంది.